नमस्ते वेलकम टू टीवी नाइन एक्सक्लूसिव नेनु दीप्ति वाजपेयी तमिल वर्सेस अदर्स अनेला तमिलनाडु विडिपोबोतोंदा तेलुगु इतर भाषल पुनादुलन्न वाळ्ळंता ओकवैपु सिस्सलैन तमिळुल्नि इंकोकवैपु उंचेला एदैना प्रयत्नं जरगबोतोंदा नटि कस्तूरी कामेंट्स चूस्तुंटे तमिळ आत्मगौरवं द्रविड निनादालतोने इकपै राजकीयालु तमिळनाडुलो सागेला कनिपिस्तुन्नायि कस्तूरी कामेंट्स एदो फ्लोलो वच्चिनट्टुगा अनिपिंचट्लेदु एदो अनबोते इंकेदो अयिंदि अनि कस्तूरी कवर् चेसुकुंटुन्नप्पटिकी कावालने आमे आ टापिक तीसिनट्टुगा कनिपिस्तुंदि అందులో కూడా తలపతి విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ కామెంట్స్ వచ్చాయి తనది ద్రవిడవాదం అని విజయ్ చెప్పిన తర్వాత కస్తూరి నుంచి ఈ మాటలు వినిపించాయి అంటే తమిళనాడులో మరోసారి ద్రవిడవాదం పురుడు పోసుకుంటుందా అసలు ఏంటి ద్రవిడవాదానికి అర్థం వేరే ప్రాంతం వాళ్ళను తమిళులుగా అంగీకరించకపోవడం వారిని అనుమతించకపోవడమేనా అదే గనుక నిజమైతే తమిళనాడుని ఏలిన వాళ్ళంతా అసలైన ద్రవిడులేనా డీటెయిల్ గా చూద్దాం ఇవాల్టి టీవీ నేను ఎక్స్క్లూజివ్ లో ద్రవిడ జాతి ప్రాంతీయ వాదం చాలా పవర్ఫుల్ నినాదం ఇది వందేళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ నినాదానికి చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ డీకోడ్ చేస్తే అందులో చాలా మీనింగ్ ఉంది ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి వ్యతిరేకమైన నినాదమే ఈ ద్రవిడ వాదం ఒకానొక దశలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడానికి ఇప్పటికీ తమిళనాట బీజేపీ బలంగా వెళ్ళలేకపోవడానికి కారణం ఈ ద్రవిడవాదమే ద్రవిడవాదం ప్రకారం బ్రాహ్మణులు ఆర్యులు అంటే ఎక్కడి నుంచో వచ్చారు అనేది ఆ భావన సో ఎక్కడి నుంచో వచ్చి తమపై పెత్తనం చెలాయించడం ఏంటి అంటూ ఒక ఉద్యమం నడిపారు పెరియార్ రామస్వామి ఈ ఉద్యమాన్ని ఊరు వాడా తీసుకువెళ్ళారు అలా ద్రవిడవాదం పుట్టుకొచ్చింది ఇంతకీ బ్రాహ్మణులపై దేవుళ్ళపై సంస్కృతం హిందీపై తమిళులకి ఎందుకంత కోపం దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది బ్రిటిషర్స్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి చాలా ప్రాధాన్యత ఉండేది ఆ సమయంలో భారతీయులకు కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఇవ్వాలి అనుకున్నారు బ్రిటిషర్స్ ఆ పోస్టుల కోసం చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ తమిళ బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండడం ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండడంతో వాళ్ళకే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేవి అలా మద్రాస్ ప్రెసిడెన్సీలో 75% తహసీల్దార్లు బ్రాహ్మణులే ఉండేవాళ్ళు అప్పట్లో మద్రాస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్న వారిలో 93% బ్రాహ్మణులే మద్రాస్ ప్రెసిడెన్సీలోని మొత్తం జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య 3.2% అయినప్పటికీ అవకాశాల్లో మాత్రం వాళ్లదే పైచేయి అదే సమయంలో అంటరానితనం బాగా ఎక్కువగా ఉండేది ఆలయాల్లోకి దళితుల్ని రానివ్వలేదు దీంతో తమిళ సమాజంలోని పెద్దలు వెళ్ళి అప్పటి కాంగ్రెస్ లీడర్స్ని అడిగారు తమిళనాట కేవలం బ్రాహ్మణులకే పెద్దపీట వేయడం ఏంటి ఈ సమస్యని పరిష్కరించండి అని అడిగితే ప్రస్తుతం తమకు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే ముఖ్యమంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారు ఇక తమకు న్యాయం జరగదు అనే నిర్ణయానికి వచ్చిన కొందరు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు ఇది కాస్త పెద్ద నినాదమే అనుకోండి పెరియార్ రామస్వామి అప్పట్లో ఇచ్చిన నినాదం ఏంటంటే దేవుడు లేడు మతం లేదు అని అనడంతో పాటుగా గాంధీ లేరు కాంగ్రెస్ లేదు బ్రాహ్మణులు లేరు అంటూ ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు అందుకే ఇప్పటికీ తమిళనాడులో సంస్కృతం భాషని ఉత్తరాదిలో ఎక్కువగా మాట్లాడే హిందీని తమ రాష్ట్రంలోకి రానివ్వరు వారి లక్ష్యం ఒక్కటే కులం మతం లేని సమాజం ఏర్పడాలి అన్నది అదే సమయంలో తమిళ భాష తమిళ సంస్కృతి మాత్రమే ఉండాలని ఉద్యమించారు అలా ఆ ద్రవిడవాదం నుంచి ఇప్పుడున్న డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి కాంగ్రెస్ బీజేపీ ఉత్తర భారతదేశ ఆర్యుల పార్టీలు అనేది తమిళుల నమ్మకం అందుకే అక్కడ ప్రాంతీయవాదానికి ద్రవిడవాదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మన ప్రాంతం మన పెత్తనం మన అధికారం అనే నినాదం కారణంగానే జాతీయ పార్టీలు తమిళనాడులో అడుగు పెట్టలేకపోతున్నాయి అంత బాగానే ఉంది కానీ తమిళనాడుని పాలించిన వారందరూ తమిళులు కాదు ఈ విషయం అక్కడి వాళ్ళకు కూడా తెలుసు కానీ ద్రవిడవాదం పేరుతో నెగ్గుకు రాగలిగారు ఇప్పటికీ అక్కడ ద్రవిడవాదం పేరుతోనే రాజకీయాలు జరుగుతున్నాయి కూడా అదొక విచిత్రం అక్కడ నాలుగు రాష్ట్రాలు కలిసింది నాలుగు భాషలు కలిసింది అప్పుడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రం తెలుగు కన్నడం మలయాళం అదేవిధంగా తమిళం ఈ నాలుగు భాషలు కలిసిందే ద్రవిడ భాషలు మద్రాసు ఉమ్మడి రాష్ట్రం అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు కానివ్వండి వాళ్ళ రాజకీయం కానివ్వండి వాళ్ళు స్థిరపడిపోయారు కరుణానిధి తమిళనాడుకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి ఫ్యామిలీ మొత్తం ఏపీ నుంచే వచ్చింది అనేది ఒక వాదన కస్తూరి టార్గెట్ చేసింది కూడా ఈ అంశాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ పూర్వీకులు తెలుగు వాళ్ళే అని చెప్పడమే కస్తూరి ఉద్దేశం ఏపీలోని ఒంగోలు ప్రాంతం నుంచి సీఎం స్టాలిన్ పూర్వీకులు వచ్చారని చెబుతూ ఉంటారు
సో 300 ఏళ్ల క్రితం తమిళనాడుకు వచ్చిన తెలుగు వాళ్ళను ఆదరించినప్పుడు శతాబ్దాల క్రితమే వచ్చిన బ్రాహ్మణుల్ని మాత్రం ఎందుకు ఆదరించకూడదు అని మాట్లాడారు కస్తూరి. సరే ఆ విషయం పక్కన పెడితే తమిళనాడుని ఏలిన వాళ్ళలో చాలా మంది తెలుగు వాళ్ళే. అంతేందుకు డిఎంకే పార్టీ పుట్టడానికి కారణమైన అన్నాదురై సైతం సగం తెలుగు వ్యక్తే. అన్నాదురై తల్లి బంగారమ్మ తెలుగావిడే. ఇలా అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్ మాత్రమే కాదు జయలలిత కూడా అచ్చమైన తమిళమ్మాయి కాదు అని అంటూ ఉంటారు. అప్పటి మైసూరు రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని పాండవపుర తాలూకాలో పుట్టారు జయలలిత. సో జయలలిత కూడా అసలు శిశులు తమిళ వ్యక్తి కాదు. అయినా సరే 14 ఏళ్లకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడలో కూడా సినిమాలు చేసినప్పటికీ తమిళ సినిమా క్వీన్ అనే పేరు సంపాదించుకున్నారు జయలలిత. అలా ఎంజీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తమిళుల ఆరాధ్య నటుడు ఎంజి రామచంద్రన్ కూడా తమిళుడు కాదు, అతను ఒక మలయాళి అంటూ ఉంటారు. ఎంజీఆర్ ఇంట్లో మలయాళం మాట్లాడుతూ బయట తమిళం మాట్లాడతారని, జయలలిత ఇంట్లో కన్నడం మాట్లాడుతూ బయట తమిళం మాట్లాడేవారని చెబుతూ ఉంటారు. తమిళనాడు రాజకీయాల్లో తెలుగు వారిని కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని వేరు చేసి ఇవ్వటం అనేది అరగని పని. ఎందుకంటే ఇక్కడ అతి ముఖ్య నాయకులైన ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి, వై గోపాలస్వామి, ఇలా ఎవరు చూసుకున్నా కానీ ఎదరు వాళ్ళు మలయాళీసో లేకపోతే హన్నడిగలో లేకపోతే తెలుగు వారే అయి ఉన్నారు. కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరూ కాదు. అలాగే ఈ మధ్యన చాలా పాపులర్ అయిన విజయకాంత్ కూడా మన తెలుగువారే. ఈ పరిస్థితుల్లో తెలుగు వారు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసామనేది కాదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడే పుట్టి ఇక్కడే బాగా రాణించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎండిఎంకే అధినేత వైకో ఇంట్లో కూడా ఇప్పటికీ తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటారని చెప్తారు. ఇక సినిమా రంగంలో క్యాప్టెన్గా పేరు తెచ్చుకున్న దివంగత డిఎండికే అధినేత విజయకాంత్ని కూడా తెలుగు రక్తమే. ఒక సందర్భంలో ఆయనే ఈ విషయం చెప్పుకున్నారు కూడా. బ్రిటిష్ కాలంలో తన తాత ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి వలస వచ్చారని చెప్పుకున్నారు. విజయకాంత్ తండ్రి, ఆయన పూర్వీకులు బలిజ నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అందుకే విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ విరుద్నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎందుకంటే అక్కడ నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళి సెటిల్ అయిన ఫ్యామిలీ అన్నమాట. ఒకప్పటి హీరోయిన్ రాధికా శరత్ కుమార్ సైతం ఇదే విరుద్నగర్ నుంచి పోటీ చేశారు. కారణం నాయుడు సామాజిక వర్గం ఓట్ల కోసమే. రాధికా శరత్ కుమార్కి సైతం తెలుగు మూలాలున్నాయి. ఆమె తండ్రి అచ్చ తెలుగు వ్యక్తి. అందుకే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాయుడు ఓట్ల కోసం విరుద్నగర్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని బీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కూడా తెలుగు వ్యక్తే. నామ్ తమిళార్ పార్టీని నడుపుతున్న సీమాన్ భార్య కూడా తెలుగువారే. తమిళనాడులో తెలుగు మాట్లాడే బలమైన షెడ్యూల్డ్ కులాల సమూహం ఉంది. వారి కోసం ఆది తమిళార్ పేరవై అనే పార్టీ ఉంది. సో ఆ పార్టీ అధినేత అధియమాన్ కూడా తెలుగు వ్యక్తే. అటు పక్క తెలుగు, ఆయన తెలుగు చెప్తే తెలీదు, కావాలో చదివాడు. మధుసూదన్ అనే ఒక మంత్రి, ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పోస్టర్లు అన్నీ కూడా తెలుగులో వేసేవాడు. తమిళనాడులో కావాలో చదివాడు, కావాలి వాస్తవ్యుడు మధుసూదన్. తర్వాత వాళ్ళ యొక్క మేనలుడు అవుతారు అనుకుంటారు శేఖరబాబు గారు. ఇప్పుడు కూడా స్టాలిన్ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. వారంతా ఎందుకండి? ప్రస్తుతం తిరుణామలయలో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి ఒక ఏవా వేలు మంత్రి అయితేనేవండి, అదేవిధంగా శేఖరబాబు అయితేనేవండి, అదేవిధంగా మా సుబ్రహ్మణ్యం చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి వారైతేనేవండి, గాంధీ గారు అయితేనేవండి, ఇలా ఎంతోమంది తెలుగువారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు మంత్రులు యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తమిళనాడు సినీ రంగంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. విశాల్ కృష్ణారెడ్డి అంటే తెలియకపోవచ్చు, కానీ హీరో విశాల్ అంటే మాత్రం వెంటనే అందరికీ తెలుస్తుంది. పక్కన రెడ్డి అని ఉందంటేనే అతను తెలుగు వ్యక్తి అని మనకు అర్థమైపోతుంది. ఇక జయం రవి కూడా తెలుగువారే. రాధిక, రాధారవి సైతం తెలుగు మూలాలున్న వాళ్లే. నటుడు నెపోలియన్ కూడా అచ్చ తెలుగు మూలాలున్న వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గం అయింది. ఆయన మామయ్య కెఎన్ నెహ్రూ ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళుడు కాదు, ఆయనది మహారాష్ట్ర. ఇలా తమిళ సినిమాని ఏలుతున్న వారిలో చాలా మంది తెలుగు వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. తమిళవాదం, ద్రవిడవాదం అని చెప్పుకుంటున్నప్పటికీ తమిళనాడుని అభివృద్ధి చేసిన వారిలో నాన్ తమిళుల పాత్రే ఎక్కువ. దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వెళ్ళి సెటిల్ అయిన ఎంతో మంది తెలుగు వాళ్ళు తాము తెలుగు వాళ్ళమే అన్న విషయమే మర్చిపోయారు. 2013లో ఒక ఎన్జిఓ చేసిన సర్వే ప్రకారం తమిళనాట 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
చెన్నై తిరువళ్ళూరు జిల్లాల్లో 40% మంది తెలుగువాళ్ళే. కాంచీపురం కోయంబత్తూరు మధురై కృష్ణగిరి తేని వేలూరు జిల్లాల్లో 35% మంది తెలుగువాళ్ళు ఉన్నారు. తిరుచి విరుద్నగర్ ధర్మపురిలో 30%, సేలం విల్లుపురం కడలూరు తిరువన్నామలై తంజావూరు దుండిగల్ తూత్తుకుడి శివగంగై జిల్లాల్లో 25% మంది తెలుగువాళ్ళు ఉన్నారు. తమిళనాడులోని 32 జిల్లాల్లో 6 జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో కూడా కనీసం 20% మంది తెలుగువారు ఉన్నారు. తమిళనాడు రాజధాని చెన్నై. గతంలో మద్రాస్గా పిలిచిన ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత చెన్నైగా ఎందుకు మార్చారు? కారణం ఏంటంటే తమిళనాడుకి ఆ స్థలాన్ని ఇచ్చింది చెన్నయ్య అనే వ్యక్తి కాబట్టి. ఆయన తెలుగువారు, ఆయన పేరు మీదే చెన్నై అని పేరు వచ్చింది. ఆ చెన్నైలో ప్రస్తుతం 90% మంది తెలుగువారే ఉంటారని చెబుతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో మద్రాస్ మహానగరం ఆ స్థలాన్ని ఇచ్చింది మన తెలుగువారు చెన్నయ్య గారు. ఆయన జ్ఞాపకార్థమే చెన్నై నగరాన్ని చెన్నపట్నం అని పెట్టడం జరిగింది. 90% మంది చెన్నైలో తెలుగువారే. రికార్డు తీసుకోండి, చరిత్ర తీసుకోండి. కానీ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మాత్రం తమిళనాట తెలుగు వాళ్ళు కేవలం 10% కూడా లేరు. ఎందుకంటే ఎన్నో తరాలుగా వారు అక్కడే స్థిరపడడం, తమను తాము తమిళులుగా భావించడం, తమ మాతృభాష కూడా తమిళమే అని వాళ్ళు అనుకోవడం కారణంగా వాళ్ళంతా తమిళులుగా మారిపోయారు. ఇప్పటికీ చాలామంది ఏళ్లలో తెలుగు మాట్లాడుతూ ఉంటారు, కానీ బయటకు వస్తే మాత్రం తమిళంలోనే మాట్లాడతారు. పాపులేషన్లో ఉన్న 6-7 కోట్ల రాష్ట్ర జనాభాలో కనీసం 30-35% మంది తెలుగువారు అయి ఉంటారు. జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హిరువళ్ళూరు, కాంచీపురం, వేలూరు, ఇక్కడ ఇది మన చిత్తూరు నానుకుని, చిత్తూరు లేక నెల్లూరు నానుకుని ఉన్న జిల్లాలు, అలాగే వెస్టర్న్ సైడ్లో కోయంబత్తూరు. కోయంబత్తూరు మన అందరికీ తెలిసిన విషయమే. అక్కడ రాజకీయ పరంగా కానివ్వండి లేకపోతే వ్యాపార పరంగా కానివ్వండి మొత్తం కూడా తెలుగువారి డామినేషన్ ఉంటుందనేది. ఇదే కాకుండా తమిళనాడులో తెలుగువారని చూస్తే మనకి మధురై, రామనాథపురం, కోవిల్పట్టి, కొడైకెనాల్ ఈ ఏరియాస్లో కూడా బాగా ఉంటారు. ఇక్కడ ద యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్గా రికార్డు ఉన్న డి గూకేష్ సైతం చెన్నైలో పుట్టిన తెలుగు వ్యక్తి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ఎల్లా కృష్ణమూర్తిని తమిళులు తమవాడు అంటూ ఉంటారు, కానీ ఎల్లా కృష్ణమూర్తిది తెలుగు ఫ్యామిలీ. తిరుత్తణిలో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా తెలుగే. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరున్న కోయంబత్తూర్ ఇంజనీర్ కమ్ ఇన్వెంటర్ జీడి నాయుడుది కూడా తెలుగు రక్తమే. ఇలా తమిళ రాజకీయాల్లో, తమిళ సినిమా ఇండస్ట్రీలో, అక్కడి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వైద్య క్రీడా రంగాల్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వంలోని 5 మంత్రులు కెఎన్ నెహ్రూ, వేలు, ఆర్ గాంధీ, రామ్ చందర్, శేఖర్ బాబు వీళ్ళంతా తెలుగు వాళ్ళే. జయలలిత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలకృష్ణారెడ్డి, కడంబూరు రాజు తెలుగు రాజకీయ నాయకులే. డిఎంకే ఎంపీ కళానిధి వీరాస్వామికి సైతం తెలుగు మూలాలున్నాయి. మొన్నీ మధ్య కమ్మ సంఘం మీటింగ్ జరిగితే వీరాస్వామి కూడా వచ్చారు. ఆ మాటకొస్తే అసలు తెలుగు తమిళులు అని వేరువేరుగా చూడడానికి వీల్లేదంటారు చరిత్రకారులు. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వేంగి రాజ్యంలో తమిళులు తెలుగు వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు. ద గ్రేట్ కింగ్ రాజరాజ చోళ తన కుమార్తెని ఒక తెలుగు రాజుకిచ్చి పెళ్లి చేశారు. చోళ వంశంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన కొలుత్తుంగ వన్ చక్రవర్తి తెలుగు వ్యక్తి. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం మొదలైన తర్వాత వారి పరిపాలనా భాషగా తెలుగే ఉండేది. ప్రస్తుత తమిళనాడును 3 భాగాలుగా విభజిస్తారు. దక్షిణ భాగాన ఉన్న మధురై, తూర్పు ప్రాంతమైన తంజావూరు, మధ్య ప్రాంతమైన సెంజి. ఈ 3 ప్రాంతాలను పాలించడానికి నాయకులను పంపించారు విజయనగర సామ్రాజ్యాధీశులు. ఆ నాయకులంతా తెలుగువాళ్ళే. అలా 200 ఏళ్ల పాటు తమిళ ప్రాంతాలన్నీ తెలుగువారి రూలింగ్లోనే ఉన్నాయి. ద్రవిడవాదం అంటే తమిళవాదమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. తమిళం మాట్లాడితేనే ద్రవిడులు అనేది ఒట్టి అపోహ అంటూ ఉంటారు. నిజానికి ద్రవిడవాదం భాషకి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించి అనేది చరిత్రకారుల మాట. ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఈ 4 భాషలు మాట్లాడే ప్రాంతాన్ని ఒకప్పుడు ద్రవిడ ప్రాంతం అని అనేవారు. అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 4 రాష్ట్రాలతో కలిపి ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీనే ద్రవిడ దేశమని, ద్రావిడులు అని అనేవాళ్ళు. ఏదేమైనా తమిళనాడు రాజకీయాలు మరోసారి ద్రవిడవాదం చుట్టూ తిరగబోతున్నాయనే చర్చ అయితే జరుగుతోంది. అందులో భాగంగానే కస్తూరి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
తమిళనాడు పాలకులు తెలుగు మాట్లాడే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించడం వెనక ఈ ద్రవిడవాదమే కనిపిస్తోంది. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడులో 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సైలెంట్ ఓటర్స్. తమ ఇమేజ్ని డ్యామేజ్ చేయనంత వరకు ఓకే, అవమానించినట్టు మాట్లాడితే గనక వాళ్ళే స్వింగ్ ఓటర్స్గా మారే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు వారిని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా సరే ఆ వ్యాఖ్యలు ఆ పార్టీని ఖచ్చితంగా దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ప్రమాదాన్ని బీజేపీ కూడా ముందే ఊహించింది. బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్గా ఉన్నది కూడా తెలుగు వ్యక్తి అయిన పొంగులేటి సుధాకర్ రెడ్డి. అందుకే వెంటనే తన వ్యాఖ్యల్ని కవర్ చేసుకున్నారు కస్తూరి. తాను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు వాళ్ళు మైనార్టీస్ అని అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే వీళ్ళు మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు, సైలెంట్ ఓటర్స్. వీళ్ళని విస్మరిస్తే ఆ పార్టీలు కొంత భాగం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని కూడా అక్కడ చేర్చుకున్నట్టయితే డెఫినెట్గా రాజకీయ పార్టీలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, అమెరికా అంతలా డెవలప్ కావడానికి కారణం అన్ని ప్రాంతాల వాళ్ళు ఎంతో కొంత తమ శ్రమని ధారపోయడం వల్లే. ఎన్నో దేశాల వాళ్ళు అమెరికాలో ఉంటూ అమెరికాని డెవలప్ చేశారు. అలాగే తమిళనాడుని డెవలప్ చేసిన వాళ్ళలో కూడా తెలుగు వాళ్లతో పాటు ఇతర భాషల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇది మా భూమి అనుకున్నారు కాబట్టి తమిళనాడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అలాంటిది అక్కడ మళ్ళీ ద్రవిడవాదంతో రాజకీయాలు చేస్తాము అంటే మాత్రం వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది. ఈ తెలుగు వాళ్ళందరూ కూడా ఈ తమిళనాడు సుసంపన్నం కావడానికి వాళ్ళ వంతు వాళ్ళు కూడా కృషి చేశారు. మీరు విద్యారంగం తీసుకున్నా, వ్యాపార రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, హోటల్స్ తీసుకున్నా, వైద్య రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా కానీ ప్రముఖంగా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ద్రవిడవాదం అంటే తమిళవాదమే అని భ్రమపడితే మాత్రం ఏ పార్టీకైనా అక్కడ చావు దెబ్బ తప్పదు. ఎందుకంటే తమిళ భాషని గౌరవించడం వేరు, ఇతర భాషల వారిని కించపరచడం వేరు. ఒకవేళ అదే ద్రవిడవాదంగా ఎవరైనా భావిస్తే మాత్రం వాళ్ళకి రాజకీయ సమాధి తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.